కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ఏపీఆర్సిఎస్ పిఓడబ్ల్యూ పిడిఎస్యు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కుంచి అంజుబాబు అధ్యక్షత వహించగా ఏపీఆర్సిఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబులు ప్రధాన వార్తలుగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నాయకులు మంగక్క డి సురేష్ సత్యబాబు రాయుడు గోవిందు తిరుమలశెట్టి వెంకటరమణ శ్రీను శ్రీనుమక్తు గంధం రాజబాబు గుడాల చార్లే తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ దేశంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే ప్రతిపక్షాల్లో ఉన్న పాలక వర్గాలన్నీ కూడా దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని దోచుకు తింటున్నారు తప్ప మరి ఎవరికి కూడా ఏ రకమైనటువంటి హక్కులు కూడా రాలేదు ఉన్న హక్కులను అరించేస్తూ ఉన్నారు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మిక హక్కులను కాలు రాస్తూ ఉన్నారు అలాగే రైతాంగానికి రైతాంగం మీద మరి బండరాయి మరి కొత్త కార్మిక చట్టాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరగగా వెనక తగ్గారు కానీ మళ్ళీ ఆయన తెచ్చే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతలు ఉన్నాయి అణిచివేతలు అణచివేతలు ఉన్నాయి అలాగే మరి ఈ దేశంలో పీడిత ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధిక ధరలు నిరుద్యోగం వంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా పోవాలి పోవాలంటే మరి ప్రజానీకం అంతా కూడా మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతిశీలవాదులు మరి అలాగే విప్లవ శక్తులు అలాగే అభ్యుదయవాదులు ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అలా చేసిన నాడే అమర్లకి మనం నిజ అర్పించే నిజమైన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం